గత ప్రభుత్వం చేసిన ఇసుక మాఫీనే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందని ఉత్తరాంధ్ర బీజేపీ ఎమ్మెల్యే మాధవ్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఆరోపించారు. రాష్ట్ర బీజేపీ ఇచ్చిన పిలుపుల మేరకు ఇసుక డంపింగ్ యార్డుల వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రోజు విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గంలో అగనపూర్ దగ్గర ఉన్నటువంటి ఇసుక డిపో దగ్గర మా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ శ్రీ టీవీఎన్ మాధవ్ గారు, ఎమ్మెల్యే శ్రీ విష్ణు కుమార్ రాజు గారు, జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్రరెడ్డి గారు, మిగతా మా గాజువాక నాయకులందరూ కలిసి ఇక్కడ ఇసుక దొరకట్లేదు ప్రజలకి, భవన నిర్మాణ కార్మికులు ఎంతోమంది 40 లక్షల మంది పైగా ఇబ్బంది పడుతున్నారు. మరి మార్కెట్లో బంగారమైన దొరుకుతుంది కానీ ఇసుక దొరకని పరిస్థితి. ఈ కరోనా మహమ్మారి కారణంగా ఎంతోమంది ఈ భవన నిర్మాణ కార్మికులు బాధపడుతున్నారు. ఈ తరుణంలో ఇసుక దొరక మరికొంతమంది చాలామంది రోడ్డును పడే పరిస్థితి. ఈ ఇసుక కొరతను నిర్మూలించాలని మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారి పిలుపు మేరకు ఈరోజు మా విశాఖపట్నం బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ఇక్కడ నిరసన దీక్ష చేయడం జరిగింది. జగన్ ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా అన్నిటికన్నా అతి దారుణంగా విఫలమైన విషయం ఏదైనా ఉంటే ఇసుక విషయంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం అవటం జరిగింది. ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్ళలోనే మొత్తం ఎక్కడెక్కడ కాంట్రాక్టర్స్కి పనులు చేయించుకోకుండా ఉండే విధంగా ఒక వ్యవస్థను నిర్మాణం చేసుకోవడం కారణంగా భవన నిర్మాణ కార్మికులు, ముఖ్యంగా కాంట్రాక్టర్లు అందరూ కూడా రోడ్డు మీద పడటం జరిగింది. అనేక మంది ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ భిక్షాటన కార్యక్రమాలు, అనేక రకాలుగా ఆందోళన చేసిన తర్వాత కొత్త ఇసుక పాలసీ సెప్టెంబర్లో తీసుకొస్తానని చెప్పి కొత్త ఇసుక పాలసీ కూడా పూర్తి లోపభూయిష్టంగా చేసి ప్రభుత్వమే తన అధీనంలో ఇసుకని ఇవ్వాలి అని ఒక ఆలోచన చేసి కొత్తగా ఆన్లైన్ సిస్టమ్ చేశాను, అంత పారదర్శకంగా చేస్తున్నానని చెప్పి అనేక రకాల డాంబికాలు పలికిన ఈ ప్రభుత్వంలో ఇసుక ఇప్పటికీ కూడా పేదవాళ్ళకి కానీ మధ్యతరగతి వాళ్ళకి కానీ కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరికీ అందుబాటులో లేకుండా ఒక నిర్మాణం చేసిన తీరు ఏదైతే ఉందో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసే విధంగా ఉంది. బల్క్ ఇసుక పేరు మీద ఏదైతే ఆన్లైన్ దందా జరుగుతుందో దీని కారణంగా గత ప్రభుత్వం ఏదైతే టీడీపీ ఇసుక పై కారణంగానే ప్రభుత్వం దిగిపోవడం జరిగింది, అనేక రకాల అవినీతి కార్యకలాపాలు ఆ నాయకులు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ బల్క్ ఇసుక ఆన్లైన్లో అప్లై చేసిన 10 నిమిషాల్లోనే నో స్టాక్ రావటం, ఎవరికి కూడా అందకపోవటం, ఇవాళ అడిగితే ఏపీఎంఏడీసీ బల్క్ ఏదైతే ఉందో వాళ్ళకి ఆపేయడం జరిగింది. అలాగే జనరల్ కస్టమర్స్ విషయంలో కూడా అత్యంత దారుణంగా ఉంది. జనరల్ కస్టమర్స్ ఈరోజు అందరూ కూడా అప్లై చేసుకుంటున్నారు, ఒక పోర్టల్ పెట్టడం జరిగింది. దాంట్లో ఏ విధంగా చేసుకోవాలి, శాండ్ సేల్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పి సిస్టమ్ అయితే చూడడానికి చాలా బాగుంది. దీంట్లో అప్లై చేసిన వాళ్ళు ఎవరికి కూడా ఇసుక అందుబాటులో లేదు. జనరల్ కస్టమర్గా మొత్తం ఎన్రోల్ చేసుకున్న తర్వాత లాగిన్ ప్రాబ్లమ్స్ వస్తుంది. ఒక లాగిన్ అయిన తర్వాత నోటిఫికేషన్ రావటం, ఏదైనా లారీ అలాట్ అవ్వటం, ఆ లారీ వాడికి ఆ ప్రాంతానికి వెళ్ళటం లేకపోతే వెంటనే వాడు డీ నోటిఫై చేసేసుకుంటున్నాడు. నోటిఫై చేసిన తర్వాత సమాచారం తిరిగి కస్టమర్కి వెళ్ళటం లేదు. ఆ విధంగా ఎవరైతే కోవిడ్ కారణంగా ఇళ్ళ నిర్మాణాలు మధ్యలో ఆగిపోయాయో వాళ్ళని తిరిగి నిర్మించుకోవాలంటే వాళ్ళకి బ్రతుకు గుల్లైపోతుంది. 40,000 నుంచి 50,000 వరకు లారీ లోడు ఇసుక కొనుక్కుంటారంటే ఇది వాస్తవం. ఈ విధంగా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రభుత్వాన్ని నిలదీస్తే సమాధానం లేదు. జేసీ గారి దగ్గర స్వయంగా మేము వెళ్ళి మాట్లాడటం జరిగింది, ఎందుకంటే త్వరలోనే అన్నీ సక్రమంగా అవుతాయని చెప్పారు. అయితే ఈరోజు పరిస్థితి కూడా ఆన్లైన్లో బుక్ చేసుకున్న ఏ కస్టమర్కి కూడా ఇసుక రావట్లేదు. మరి ఏవైతే ఇసుక లారీలు వెళ్తున్నాయో ఇవి కేవలం ప్రభుత్వానికి సంబంధించిన ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో, నాడు నేడు లాంటి కార్యక్రమాలు, వాటికి ఇసుకని తరలిస్తున్నారు. ఎవరైతే జనరల్ కస్టమర్, మధ్య తరగతి సంబంధించిన కస్టమర్స్ ఎవరైతే అప్లై చేసుకుంటారో దీని కారణంగా కావట్లేదు.